हाय फ्रेंड्स, ई रोज नेनु चूपिंचे रेसिपी बेल्लम बूरेलु। बेल्लम बूरेलु विनायक चवितिकी की एदैना पंडगलकी अम्मवारिकी कानी देवुळ्ळकी नैवेद्यानिकी चाला बागुंटाई। इप्पुडु प्रिपरेशन एलागो चूद्दाम। इक्कड नेनु पावु किलो बियानी ओक गिन्नेलोकी याड चेसुकोनी टू टाइम्स वाश चेसुकोनी मुनिगेंत वरकु वाटर याड चेसुकोनी 10 अवर्स वरकु कूडा नानबेट्टि उंचानु। इप्पुडु ई बियानी ओक स्ट्रेनर लोकी वंपेसुकोनी ఎక్సెస్ వాటర్ మొత్తం పోయేంత వరకు ఉండనివ్వాలి। ఇప్పుడు దానిలో ఉన్న ఎక్సెస్ వాటర్ మొత్తం పోయింది। ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకోవాలి। ఒక్కసారి మిక్సీ వేసుకోవాలి। బియ్యం తడిగా ఉన్నందువలన పూర్తిగా నలగదు। ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మరలా బాగా మిక్సీ వేసుకోవాలి। ఇప్పుడు బియ్యంంతా బాగా మెత్తగా వచ్చేసింది। పిండి రెడీ అయ్యింది। ఈ పిండిని జల్లెడలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని జల్లించుకోవాలి। జల్లించుకున్నప్పుడు నూకంతా పైన వస్తుంది పిండి కిందకు వచ్చేసి। ఆ నూకని మరలా మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకొని ఈ విధంగా పిండి మొత్తం రెడీ అయ్యేంత వరకు మిక్సీ వేసుకోవాలి। మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు అవైలబుల్ లో ఉంటాయి। తడి బియ్యం పిండి రెడీ అయ్యింది। ఇది అరిసెలు బూరెలు దేనికైనా ఎంతో టేస్టీగా ఉంటుంది తడి బియ్యం పిండితో చేసుకున్నట్లయితే। 1/2 కిలో బియ్యానికి 150 గ్రాములు బెల్లం తోటి చేసుకుంటే బూరెలు చాలా బాగుంటాయి। ఇక్కడ నేను ఈ బియ్యం పిండిని ఒక కప్పు తీసుకున్నాను। అలాగే తడి బియ్యం పిండి కష్టంగా ప్రిపరేషన్ అనుకున్న వాళ్ళు పొడి బియ్యం పిండి తోటైనా బూరెలు చేసుకోవచ్చు। ఒక కప్పు బియ్యం పిండికి అదే కప్పు తోటి 1/2 కప్ వరకు బెల్లం తురుముని తీసుకోవాలి। అలాగే 2 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి ముక్కలని 4-5 ఇలాచీని తీసుకోవాలి। ఇప్పుడు ప్రిపరేషన్ ఎలాగో చూద్దాము। ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఎండు కొబ్బరి ముక్కలని ఇలాచీని యాడ్ చేసుకోవాలి। ఈ మొత్తాన్ని కోర్సుగా మిక్సీ వేసుకోవాలి। ఇలా రెడీ అయిన ఈ కొబ్బరి తురుముని ప్రక్కన ఉంచుకొని స్టవ్ పైన ఒక పాన్ ఉంచి స్టవ్ ఆన్ చేసి దానిలోకి మనం తీసుకున్న ఈ బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి। అలాగే దానిలోకి బెల్లం తీసుకున్న అదే కప్పు తోటి 1/2 కప్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి। ఈ మొత్తాన్ని కలుపుతూ బెల్లం అంతా కూడా మెల్ట్ అయ్యేలాగా చూసుకోవాలి। ఇప్పుడు ఈ బెల్లంలో నలకలు ఏమైనా ఉంటే ఒకసారి వడపోసుకోవచ్చు। ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు జస్ట్ బెల్లం కరిగితే చాలు। ఇప్పుడు దీనిలోకి రెడీ చేసుకున్న కొబ్బరి మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకోవాలి। ఫ్లేమ్ సిమ్ లోకి అడ్జస్ట్ చేసుకోవాలి। అలాగే మనం రెడీ చేసుకున్న ఈ తడి బియ్యం పిండిని కొంచెం కొంచెంగా కలుపుతూ యాడ్ చేసుకోవాలి। ఈ మొత్తం కూడా బాగా కలిసింది। ఇలా కొంచెం జారు కన్సిస్టెన్సీతో ఉన్నప్పుడు ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి। ఈ నెయ్యి అంతా కూడా బాగా దీనిలోకి మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించి చల్లారనివ్వాలి। ఇలా ఈ జారు కన్సిస్టెన్సీతో ఉన్నప్పుడైతే మనం స్టవ్ ఆపినప్పుడు చల్లారిన తర్వాత కొంచెం గట్టిగా వచ్చేస్తుంది, కరెక్ట్గా ఉంటుంది పిండి మనకి। ఈ పిండి అంతా కూడా బాగా చల్లారింది। చల్లారిన ఈ పిండిని ఒక్కసారి బాగా కలుపుకొని చేతికి నెయ్యిని అప్లై చేసుకొని దానిలోకి మనకి కావలసినంత పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని చిన్న చిన్న ముద్దలుగా ప్రిపేర్ చేసి ఉంచుకోవాలి। ఇలా రెడీ చేసుకున్న ఈ ముద్దలన్నిటిని పాలిథిన్ కవర్కి నెయ్యిని అప్లై చేసుకొని దాని మీద బూరెల్లాగా చేసుకోవాలి। బూరెల్లాగా చేసుకున్న తర్వాత వేడివేడి ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి ఈ బూరెలని పట్టిన వరకు జాగ్రత్తగా।
ఈ మొత్తాన్ని టర్న్ చేసుకుంటూ కాలినవి కాలినట్లుగా తీసుకోవాలి ప్లేట్లోకి. అలాగే బూరలన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఎంతో టేస్టీ అయిన బెల్లం బూరలు రెడీ అయ్యాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.